నర్సంపేటలో జరిగిన పాదయాత్ర ఘటనపై శర్మిల తెలంగాణ గవర్నర్ తమిళసైని కలవడంపై నర్సంపేట ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి స్పందించారు. రెండు రోజుల క్రితం నర్సంపేటలో జరిగిన ఘటనలో వైఎస్ శర్మిల గాయమైందని టీవీలో చూపారని తీరా నిన్న ఆ గాయం మాయమైపోయిందన్నారు. తెలంగాణను ఆఫ్ఘనిస్తాన్లా పోల్చడం దురదృష్టకరమన్నారు. ఈ మాటపై గవర్నర్ తమిళసై ఖచ్చితంగా స్పందించాలని చెప్పారు. మళ్లీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ ప్రజల నుండి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఇప్పటికైనా ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకోవాలని హితూ పలికారు. మొన్న జరిగినటువంటి ఘటనలో వైఎస్ శర్మిల గారికి గదవ దగ్గర గాయమైందని చెప్పి టీవీల ముందు ప్రదర్శించారు. తీరా నిన్న టీవీలో చూస్తే గాయం మాయమైపోయింది. ఏమంత్రం వేశారో కానీ ఆ రకమైనటువంటి ట్రీట్మెంట్ ఎక్కడ అందుబాటులో ఉందో తెలంగాణ ప్రజలకు వైఎస్ శర్మిల గారు చెప్పాలి. ఇప్పుడు చూపెట్టాలి గాయం ఎక్కడుందో. రాష్ట్ర గవర్నర్ గారిని కలవడానికి వెళ్ళారు కదా వైఎస్ శర్మిల గారు. నేను గవర్నర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం, గవర్నర్ గారు ఇప్పుడు చూడండి గాయం ఎక్కడుంది. ఇలాంటి డ్రామాలకు తెలంగాణ వేదిక కావడం దురదృష్టకరం. ఈ డ్రామాలు ప్రజలకు అర్థమైంది, తెలంగాణ మహిళలకు ఎప్పుడో అర్థమైంది. ఇలాంటి డ్రామాలు మరోసారి చేయొద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. ముఖ్యంగా గవర్నర్ గారు కలవడానికి వైఎస్ శర్మిల గారు ఇవాళ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ పెట్టి వెళ్ళారు. మేము గవర్నర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. గవర్నర్ గారు మరి వైఎస్ శర్మిల గారిని మీరు అడగండి. ఆఫ్ఘనిస్తాన్ అన్నారు తెలంగాణ మొన్న జరిగినటువంటి